కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ ముమ్మర ప్రచారం నిర్వహిస్తోంది. మంత్రి పత్తిపాటి పుల్లారావు, ఎంపీ కొనకళ్ల నారాయణ, స్థానిక నేతలు, అభ్యర్థుల తరపున ముమ్మర ప్రచారం చేస్తున్నారు. టీడీపీ సర్కార్ అవలంబిస్తున్న అభివృద్ది పనులే కార్పొరేషన్లో పార్టీకి విజయాన్ని కట్టుబెడతాయని మంత్రి పుల్లారావు అన్నారు. కాకినాడలో టీడీపీ విజయం ఖాయమని తెలిసే జగన్ ప్రచారానికి రాలేదని ఎద్దేవా చేశారు. కాకినాడలో టీడీపీ ప్రచారానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవీంద్ర అందిస్తారు. కాకినాడ మున్సిపల్ ఎలక్షన్ ఏదైతే తుది అంకానికి చేరుకుంది, మొత్తం దాదాపు ఈ రోజు రేపు సాయంత్రం 5 గంటలకల్లా ప్రచార పర్వాన్ని ముగియాలని చెప్పి కూడా ముగిసింది. ఈ రోజు మొత్తం ఇప్పుడు వార్డులో 48 వార్డులో కూడా తిరుగుతూ ప్రజల్ని ఏదైతే అభివృద్ది పేరుతో ఓట్లు అడుగుతున్నారు. మొత్తం పుల్లారావు గారు మొట్టమొదటి నుంచి ఏదైతే 48 వార్డులు జల్లెడ పెడుతూ ప్రజల వద్దకు వెళ్తున్నారు. ఆయన ఎలాంటి సమస్యలోకి దృష్టి తీసుకొస్తున్నారు సార్? ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే కాకినాడ పట్టణ ప్రజలు రాజకీయాలు మాకన్నా మా అభివృద్ది, మా సంక్షేమం, మా యొక్క కాకినాడను బాగు చేసేటువంటి వాళ్ళకి అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి పాలనకే మేము మొగ్గు చూపుతున్నాం అనేటువంటిది స్పష్టంగా కనపడతా ఉంది. అందుకనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి నిరాశ నిస్పృహలో సజీవం వచ్చేసి కాకినాడ రావాల్సిన ప్రోగ్రాం కూడా వాయిదా వేసుకున్నారు. కాబట్టి ఏది ఏమైనా కాకినాడ ప్రజలు మేయర్ స్థానాన్ని తెలుగుదేశం పార్టీ కైవసం చేస్తున్నారు. తెలుగుదేశానికి వేస్తేనే అభివృద్ది నిరాటంకంగా కొనసాగుతుందనేటువంటి ఒక నమ్మకం, విశ్వాసం చంద్రబాబు నాయుడు గారి మీద ఉండబట్టే 48 డివిజన్లలో కూడా బ్రహ్మరథం పడతా ఉన్నారు మా అభ్యర్థులు. ప్రధానంగా ఇక్కడ ఏదైతే అధికార పార్టీ ఓటర్లను ప్రలోభపెడుతున్నారు అని చెప్పేది ఒక ప్రతిపక్షం ఆరోపిస్తున్నారు. ప్రలోభపెట్టాల్సిన అవసరం లేదు. 1200 కోట్ల రూపాయలతోటి కాకినాడ అభివృద్ధి చేస్తున్నాం. 1200 కోట్ల రూపాయలు చరిత్రలో ఇంతవరకు కాకినాడ 1200 ఎవరు శాంక్షన్ కూడా ఇవ్వలేదు. ఈ రోజు జరుగుతున్నాయి, జరిగినాయి, జరగబోయేటువంటి 1200 కోట్ల రూపాయలు. కాబట్టి కాకినాడ మొత్తం కూడా స్మార్ట్ సిటీగా అవ్వడానికి 1200 కోట్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి డెవలప్ చేస్తా ఉన్నాయి. ఎవరిని మేము ప్రలోభ పెట్టాల్సినటువంటి అవసరం లేదు. 3 ఏళ్లలో చేసినటువంటి అభివృద్ధి గాని, సంక్షేమం గాని, మేము ఇస్తున్నటువంటి పెన్షన్లు గాని, మేము ఇస్తున్న కార్పొరేట్ వైద్యం గాని, మేము ఇచ్చినటువంటి డోక్రా గ్రూప్ రుణమాఫీ గాని, ఇవన్నీ కూడా ప్రజలు కోరుకున్నటువంటి పాలనని 3 సంవత్సరాలు చూశారు. బ్యాలెన్సర్ ఉండేళ్లు కూడా ప్రజలు కోరుకున్న పాలనే చూడబోతా ఉన్నారు. 19లో కూడా తెలుగుదేశం పార్టీకి బ్రహ్మరథం పట్టబోతా ఉన్నారు ప్రజలు. ఎంపీ గారు కూడా ఉన్నారు సార్, చెప్పండి అసలు ఎలా మీకు అంటే అభివృద్ధి చేశారంటున్నారు కానీ ఇంతమంది ఇక్కడ వచ్చి ప్రచారం చేయటం అసలు? ఇప్పుడు ప్రజలు కోరుకునేది పేదలకు సంక్షేమ పథకాలు. ఏ ప్రభుత్వం అయినా సరే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి పేదలకు కనుక సంక్షేమ పథకాలు కనుక అమలు చేస్తే అంతకన్నా ప్రజలు ఇంకేం కోరుకోరు. ఇవాళ సంక్షేమ పథకాలంటే పెన్షన్ 200 రూపాయల నుంచి 1000 రూపాయలు చేశారు, 1500 రూపాయలు చేశారు, డ్వాక్రా రుణాలు మాఫీ చేశారు, రైతు రుణాలు మాఫీ చేశారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు శ్రమిస్తూ విడిపోయిన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో ఆయన చాలా శ్రమిస్తా ఉన్నాడు. ప్రజలందరూ కూడా దాన్ని గుర్తించారు. ఇప్పుడు మేము గడిచిన 3 సంవత్సరాలు కూడా చేసినటువంటి అభివృద్ధిని ప్రజలకు చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎన్నికలనే ప్రచారంతో ప్రజలను ప్రభావితం చేసుకుని గెలిపోయి ప్రయాణించడానికి అవకాశం ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ కారణంగానే ఇవాళ ఎంతమంది నాయకులందరూ ఇక్కడికి వచ్చి చేసేదంతా కూడా మేము చేసినటువంటి అభివృద్ధి. ఆ అభివృద్ధి కాకుండా భవిష్యత్తులో చేయాల్సినటువంటి బాధ్యత ఇవాళ అధికార పార్టీగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి మీరు అవకాశం కల్పించినట్టయితే స్మార్ట్ సిటీని ఒక సుందర సిటీగా దీన్ని మరి స్మార్ట్ సిటీగా వచ్చినటువంటి దీన్ని మనం పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది అనేటటువంటి దాన్ని ప్రతి సామాన్యుడికి కూడా తెలియజేయాలనేటటువంటి ఆలోచనతో ఇంతమంది ఇక్కడ కేంద్రీకృతమై ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తెలుగుదేశం పార్టీ నినాదమే అభివృద్ధి, ప్రజా సంక్షేమం అండి. ఈ రెండే నినాదాలు తీసుకుంటూ రాత్రి పగలు రోజుకు 17 గంటల కాలం ముఖ్యమంత్రి గారు కష్టపడుతున్నారు. ప్రజల్లో అది ఈ రోజున డివిడెండ్స్ పే చేస్తుంది. ఆయన కష్టానికి ప్రజలు గుర్తించారు. ఆయన కష్టాన్ని చూస్తే ప్రజలంతా కూడా ఈ రోజు మమ్మల్ని చాలా డివిజన్స్ లో గెలిపిస్తున్నారు, చాలా అత్యధిక మెజార్టీతో గెలుస్తుంది. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఈ రోజు వస్తున్నారు కాబట్టి ఆయన మీటింగ్లు కూడా బాగా సక్సెస్ అవుతాయి అనేటటువంటి ఇన్ఫర్మేషన్ మాకుంది. చాలా చక్కగా జనం వస్తున్నారు, మంచి స్పందన ఉందండి ప్రజల్లో. అభివృద్ధి ధ్యేయంగా ఏదైతే టీడీపీ పనిచేస్తుంది అందుకే ఓటర్లు కూడా టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నారు. భారీ మెజార్టీతో మున్సిపల్ కార్పొరేషన్ కైవసం చేసుకుంటామని కళా వెంకటరావు తెలుపుతున్నారు. కెమెరామెన్ ప్రసాద్తో రవీంద్ర, కాకినాడ.